हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी पुष्पा। ई रोज वीडियो वंकाय टमाटा करी नी एला तैयार चेलो ई वीडियो चूद्दाम। मुंदुगा स्टोव मीद ओक पैन पेट्टुकोनी 4 टेबल स्पून आयिल वेसुकोवाली। आयिल हीट अयिन तर्वात 1 टेबल स्पून आवालु वेसुकोनी फ्राई अयिन तर्वात उल्लिपायलु करिवेपाकुनु वेसुकोनी बागा फ्राई चेसुकोवाली। इला बागा फ्राई अयिन तर्वात 1 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट वेसुकोनी पचिवासन पोयेंत वरकु फ्राई चेसुकोवाली। इप्पुडु इंदुलोकी निलुवुगा कट चेसुकुन्न वंकायल्नि वेसुकोवाली। इला वंकायलु मोत्तं वेसुकुन्न तर्वात इंदुलोकी टेस्ट्कि सरिपड़ा साल्ट वेसुकोनि वंकायल्नि ఒక 5 నిమిషస్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। వంకాయల్ని ఇలా ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాల్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి టమాటాల్ని మగ్గించుకోవాలి। ఇలా మనకి టమాటా అంతా బాగా సాఫ్ట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులోకి స్పైసెస్ ని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా వాటర్ ని వేసుకోవాలి। ఇలా వాటర్ ని వేసుకున్న తర్వాత salt చెక్ చేసుకొని లిడ్ పెట్టి మనకి వంకాయ మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా వంకాయ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి కర్రీ అనేది థిక్ గ్రేవీ తో అలాగే వంకాయ కూడా బాగా ఉడికింది కదా। ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతేనండి, మనకి వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయ్యింది। దీనికి చపాతీ రైస్ లోకైతే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।